ఇవాళ ఏపీ అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమంపై చర్చ జరగనుంది. ఆరోగ్యం విద్యపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సభలో మరొక 3 బిల్లులకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ మండలిలో నేడు జనగణన తీర్మానాన్ని మంత్రి వేణు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ మండలిలో బీసీ సంక్షేమం, విద్యుత్ సంస్కరణలు, రోడ్లపై చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్ చెప్పండి, ఈరోజు ఏపీ అసెంబ్లీ 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? చూసుకుంటే కనుక ఈరోజు ఏపీ అసెంబ్లీ 6వ రోజు మొత్తం కొంత రోజు సభలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఏపీలో 3 బిల్లులు అయితే పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఉదయం 9 గంటలకు ఏదైతే ఉందో 9 గంటలకి ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమంపై షార్ట్ డిస్కషన్ అయితే జరగనుంది అసెంబ్లీలో. దాని తర్వాత ఆరోగ్య రంగంపై కూడా డిస్కషన్ జరిగే అవకాశం అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటు విద్యా రంగంపై కూడా షార్ట్ డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు అంటే ఈరోజు 3 బిల్లులు అయితే ఉన్నాయి, 3 బిల్లులు కూడా ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే నిన్న ఏదైతే జరిగిందో, నిన్న గోరు ముద్ద, దాంతోపాటు సినిమాటోగ్రఫీ, దాంతోపాటు జనగణన మీద డిస్కషన్ జరిగింది. దాని మీద కూడా ఒక ఫాలో అప్ కూడా ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటు మండలి శాసన మండలిలో అయితే మాత్రం ఈ రోజు 9 బిల్లులు అయితే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దానికి సంబంధించి బీసీ కులాల జనగణన చేపట్టాలని శాసన మండలిలో తీర్మానం అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ జనగణన మీద అయితే మండలిలో అయితే మరొక తీర్మానం పెట్టనున్నారు. దాంతోపాటు బీసీ సంక్షేమంపై కూడా షార్ట్ డిస్కషన్ అయితే మాత్రం జరిగే అవకాశం అయితే ఉంది. దీంతోపాటు విద్యుత్ రంగంలో సంస్కరణలపై కూడా డిస్కషన్ అయితే ఈ రోజు మాత్రం చర్చ జరిగే అవకాశం అయితే మాత్రం మండలిలో ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో రోడ్లు, రవాణా సర్వీస్ పై కూడా చర్చ జరిగే అవకాశం అయితే మండలిలో ఈ రోజు అయితే మాత్రం మనకు సమాచారం అందుతుంది. హేమవిందు, థ్యాంక్ యూ కామేశ్వర్.